అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ పడిలేచే కెరటం 17వ భాగం. రచన సలీం గారు. చూపిస్తాగా మనం ఉండే హవామహల్ అంటూ నవ్వాడు అఫ్జల్. ఫైర్ స్టేషన్కి ఒక మూలలో విరిగిన ఎర్రమట్టి గోడలు కనిపిస్తున్నాయి. ఎప్పుడో ఒకనొక కాలంలో అక్కడ గది ఉండేది అనటానికి ఆనవాళ్లుగా నిలబడి ఉన్న మొండి గోడలు. పైకప్పు లేదు, తలుపులు లేవు. ఇదే మన హవామహల్ అంటూ లోపలికి దారి తీశాడు అఫ్జల్. లోపలంతా మట్టి నేల. ఒకప్పుడు ఆ నేల అంతా రాతి పలకలతో కప్పబడి ఉండేది అనటానికి నిదర్శనంగా అక్కడక్కడ కనిపిస్తున్న పగిలిపోయిన నాపరాళ్ళు. ఓ గోడ కానించి ఉన్న చీపురు కట్టతో గదిని ఊడ్చి ఒక అట్టముక్కను పీటలా వేసి ఇప్పుడు కూర్చో అన్నాడు అఫ్జల్. సాగర్ కూర్చున్నాక, చూసావా, గాలి వెలుతురు ధారాళంగా వచ్చే గది, తలుపులు కిటికీలు లేని అద్భుతమైన గది. అద్దె ఇవ్వక్కర్లేదు. ఫైర్ స్టేషన్ మాస్టారి ఉదారత్వం వల్ల దొరికిన ఆశ్రయం ఇది. ఇదే లేకపోతే ఈ హైదరాబాద్ మహానగరంలో చిన్న గది అద్దెకు కావాలన్నా 50 రూపాయలు ఇచ్చుకోవాల్సిందే అన్నాడు అఫ్జల్. ఓ మూలలో పాత ట్రంకు పెట్టింది. అఫ్జల్ దానిమీద కూర్చుంటూ, స్నానం చేస్తావా, కొద్దిసేపు ఆగితే ఫైర్మెన్ల స్నానాలు అయిపోతాయి, అప్పుడు నువ్వు చేద్దు కానీ, వాళ్ళ స్టేషన్ కదా, వాళ్లకు ప్రయారిటీ ఇవ్వాలిగా అంటూ నవ్వాడు. అఫ్జల్ ఎంతటి దయనీయమైన స్థితిలో హైదరాబాద్లో ఉంటున్నాడో తెలిసాక సాగర్కి దుఃఖం పొంగుకొచ్చింది. తను హెడ్ పోస్ట్ ఆఫీస్ రిక్రియేషన్ రూమ్లో గడుపుతున్న జీవితం దీంతో పోలిస్తే చాలా మెరుగైందిగా అనిపించింది. పైకప్పు లేకపోవటం వల్ల గదిలోకి నేరుగా ఎండపడుతోంది. వర్షం వస్తే ఏం చేస్తావు అని అడిగాడు. ఇంకేమనాలో తెలియక, ఫైర్ స్టేషన్లో తలదాచుకుంటాను అన్నాడు. హోటల్లో వెయిటర్గా ఎంత జీతం వస్తుంది? 150 రూపాయలు, పైన టిప్పులు బాగానే వస్తాయి తెలుసా. మరి ఎక్కడైనా చిన్న రూమ్ అద్దెకి తీసుకొని ఉండొచ్చు కదా. ఎందుకు డబ్బులు దండగా, ఇక్కడ నాకు సౌకర్యంగానే ఉంది అన్నాడు అఫ్జల్. అతని ఉద్దేశం సాగర్కి అర్థమైంది. అతని కోసం వీలైనంత తక్కువ ఖర్చు చేసుకుంటూ కొంతైనా డబ్బును ఆదా చేయాలి అని. నువ్వు తొందరగా రెడీ అయితే హైదరాబాద్ అంతా చూపిస్తాను, ఈరోజు డ్యూటీకి సెలవు పెట్టాను అన్నాడు అఫ్జల్. సాగర్ స్నానం చేసి తయారయ్యే లోపల బయటికి వెళ్ళి 2 ఇడ్లీలు చట్నీ వేసుకొని తెచ్చిచ్చాడు. నీకో, అంటే నేను తినేసే నీకోసం పార్సిల్ తెచ్చాను అన్నాడు. ఇద్దరు బస్ ఎక్కి మొదట చార్మినార్కి వెళ్ళారు. రోడ్డు మీద వెళుతున్న డబుల్ డెక్కర్ బస్ చూసి అది ఎక్కటానికి సాగర్ ఉత్సాహం చూపాడు. డబుల్ డెక్కర్లో పైకెక్కి కూర్చుని అంత ఎత్తు నుంచి నగర సందర్శన చేయటం సాగర్కు బాగా నచ్చింది. మధ్యాహ్నం రోడ్డు పక్కనున్న ఇరానీ హోటల్లో దిల్కుష్ బన్నుతో పాటు ఉస్మాన్ బిస్కెట్లు తింటున్నప్పుడు, ఈ రెండు హైదరాబాద్ స్పెషల్ తెలుసా, మన వైపు దొరకవు అన్నాడు అఫ్జల్. రాత్రి 8 వరకు ఎక్కడెక్కడో తిరిగి చివరిలో ట్యాంక్ బండి మీద ఒక గంట కూర్చుని తిరిగి గౌలిగూడ చేరుకున్నారు. అప్పటికీ సమయం 10 వస్తోంది. ఫైర్ స్టేషన్కి దగ్గరలో ఒక చిన్న హోటల్ ఉంది, అక్కడ తిందామా? రోజు నేను అక్కడే తింటున్నాను అన్నాడు అఫ్జల్. చిన్న గది, గోడల కానించి రెండు వైపులా బల్లలు వేస్తున్నాయి. చాలామంది నిలబడే తింటున్నారు. బయట చాలా రిక్షాలు ఆపున్నాయి. ఇక్కడికి ఎక్కువగా రిక్షా తొక్కేవాళ్ళు, పేదవాళ్ళు వస్తుంటారు, మిచ్చగాళ్ళు కూడా వస్తారు అంటూ నవ్వాడు అఫ్జల్. భోజనం 60 పైసలు. సాగర్కి ఆశ్చర్యం వేసింది. 60 పైసలకి ఎలాంటి భోజనం పెడతారు, ఏమేం కూరలు వడ్డిస్తారు అన్న కుతూహలం. అఫ్జల్ 2 టోకెన్లు కొని కౌంటర్లో నిలబడున్న వ్యక్తికిచ్చాడు. అతను కూరగిన్నెల మీద పెట్టే మూతల్లా ఉన్న 2 సత్తు పళ్ళాలు చేతికిచ్చాడు. వాటి మధ్యలో గుప్పెడు అన్నం వేశాడు. దానిమీద నీళ్లలా ఉన్న సాంబారు వంపాడు. దీంతో కడుపెలా నిండుతుంది అఫ్జల్ని అడిగాడు సాగర్. చుట్టూ నిలబడి తింటున్న వాళ్ళని చూపిస్తూ వీళ్ళందరూ ఇది తినేగా కడుపు నింపుకుంటున్నారు అన్నాడు అఫ్జల్. మరునాడు అఫ్జల్ డ్యూటీకి వెళ్ళబోతూ సాగర్ని తన బంధువు మునీర్కి అప్పగించి తనొచ్చే వరకు అతని బాగోగులు చూసుకోమని మరీ మరీ చెప్పి వెళ్ళాడు. మునీర్కి 40 వయసుంటుంది. పని లేకుండా ఊరికే గంటల తరబడి కూర్చోవటం వల్ల పొట్ట కొద్దిగా ముందుకు పొడుచుకొచ్చి కనిపిస్తూ ఉంది. పాన్ అవలటం వల్ల పళ్ళు గారపట్టున్నాయి. నీకు పులి మేక ఆడటం వచ్చా అని అడిగాడు సాగర్ని. సాగర్ వచ్చని చెప్పటం ఆలస్యం గచ్చు మీద చాక్పీస్తో గీతలు గీసి రా ఆడదాం అన్నాడు. అతని పక్కనే 4 ఫైర్మెన్లు గవ్వలతో అష్టాచెమ్మ ఆడుతున్నారు. మాకెక్కువగా ఎండాకాలంలోనే పని ఉంటుంది, అలాగని నిర్లక్ష్యంగా ఉండటానికి వీల్లేదు. ఏ క్షణమైనా మాకు ఫోన్ రావచ్చు, అందుకే మేము ఎల్లవేళలా సన్నద్ధంగా ఉంటాం. ఎక్కడో ఏ బిల్డింగ్లోనో మంటలు అంటుకున్నాయనే సమాచారం అందటం ఆలస్యం అతి తక్కువ వ్యవధిలో తయారై అత్యంత వేగంగా మేము ఆ ప్రదేశానికి చేరుకోవాల్సి ఉంటుంది అన్నాడు మునీర్.
సాగర్ అష్టాచమ్మ ఆడుతున్న వాళ్ళ వైపు చూడటంతో నవ్వి, ఏం చేస్తాను చెప్పు, ఎప్పుడు ఫోన్ వస్తుందో తెలియదు కదా, కొన్నిసార్లు వారాలు నెలల తరబడి ఊరికే కూర్చోవాల్సి వస్తుంది, విసుగు అనిపిస్తుంది కదా, అందుకే ఇలా ఏవో ఆడుకుంటూ కాలక్షేపం చేస్తాం, పేకాటకు తప్ప ఈ ఆటలకు నిషిద్ధం లేదు ఇక్కడ అంటూ అటూ ఇటూ చూసి, మా స్టేషన్ మాస్టర్ లేనప్పుడు పేకాట కూడా ఆడుకుంటాం అన్నాడు. మునీర్ మొదటి ఆట గెలిచాడు. రెండో ఆట మొదలెట్టే ముందు సాగర్తో, దాదాపు 20 ఏళ్ల ఫైర్మ్యాన్ సర్వీస్లో నేను నేర్చుకున్నది ఏమిటో తెలుసా, ఏ క్షణం ఫోన్ వస్తుందోనని ప్రతి క్షణం సిద్ధంగా ఉంటాను చూసావా, జీవితంలో కూడా అలాగే ఉండాలి, ప్రతి క్షణం అప్రమత్తంగా, ప్రతి క్షణం సంసిద్ధంగా, ఏదైనా జరగకూడని జరిగితే దాని నుంచి బయటపడటానికి లేదా దాన్ని తట్టుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి, అప్పుడే జీవితంలో మనం ముందుకెళ్ళగలం అన్నాడు. అనుభవంలోంచి వచ్చిన అతని మాటలు సాగర్కి అక్షర సత్యాలు అనిపించాయి. రాత్రి అఫ్జల్ డ్యూటీ నుంచి తిరిగి వచ్చాక భోజనానికి సాగర్ని మంచి హోటల్కి పిలుచుకెళ్ళాడు. ఎన్నో రోజుల నుంచి పస్తులున్న వ్యక్తికి రుచికరమైన ఆహారం దొరికితే ఎలా ఎగబడి తింటాడో అలా తింటున్న అఫ్జల్ని చూసి సాగర్కి చాలా బాధేసింది. రోజు ఇలాంటి హోటల్లోనే తినచ్చు కదా, ఆ 60 పైసలకు పెట్టే తిండి ఎందుకు తింటావు అన్నాడు. మొదట్లో నీ చదువు కోసమని డబ్బులు దాచే ఉద్దేశంతో అక్కడ తినేవాడిని, ఇప్పుడు అలవాటైపోయింది అంటూ నవ్వాడు అఫ్జల్. నేను పోస్టల్ ఉద్యోగంలో చేరబోతున్నాను కదా, ఇప్పటికైనా నీ కడుపు మడుచుకుని కూడబెట్టడం ఆపచ్చుగా, నిన్ను నా డబ్బులతో పీజీ చదివించాలన్న కోరిక చాలా ఉండేది సాగర్, నువ్వు ఉద్యోగం వైపు మొగ్గడంతో బాగా నిరాశపడ్డాను. నిజమే, నీకిప్పుడు నా సంపాదనతో పని లేదు, కానీ నా రెండో ప్రయారిటీ ఉందిగా, మా అమ్మ నాన్న ప్లస్ పెళ్లి కావలసిన 3 చెల్లెళ్ళు, వాళ్ళ కోసం కష్టపడుతున్నాను, నాకు వచ్చే డబ్బుల్లోంచి కొంతైనా దాచి ఇంటికి పంపిస్తే సంతోషపడతారని ఆశ. మంచి ఆలోచన అఫ్జల్, అలాగని నీ ఆరోగ్యం మాత్రం నిర్లక్ష్యం చేయకు, హాస్టల్లో ఉన్నప్పుడు ఎంత పుష్టిగా ఉండేవాడివో ఇప్పుడు సగం అయిపోయావు, గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉండు, బ్యాంకు ఉద్యోగాలకు అప్లై చేయి, నీకు తప్పకుండా వస్తాయి. ప్రయత్నిస్తాను, నువ్వు రాయొచ్చుగా, సాగర్ నవ్వి ఊరుకున్నాడు. తను సంపాదించిన డబ్బులతో మళ్ళా చదువు కొనసాగించే ఉద్దేశం ఉందని చెప్తే అది నా డబ్బులతోనే చేయొచ్చుగా అంటాడని గమ్మునుండిపోయాడు. తమ శిథిల గృహానికి చేరుకునేటప్పటికీ వాతావరణంలో మార్పు వచ్చింది, ఉబ్బరించసాగింది. సాగర్ ఎంత ప్రయత్నించినా ఉక్కపోత వల్ల నిద్రపట్టలేదు, అసహనంగా కదులుతూనే ఉన్నాడు. మగత నిద్ర ఎక్కడి నుంచో చల్లటి గాలి తాకగానే ఆశ్చర్యం అనిపించింది. మొదట ప్రకృతి కరుణించింది అనుకున్నాడు, కాదు, అది ఫ్యాన్ గాలిలా ఉంది. పైకప్పే లేని ఇంటికి ఫ్యాన్ ఎలా వచ్చిందో అనుకుంటూ నిద్రలోకి జారిపోయాడు. ఎండ మొహం మీద పడుతూ ఉండడంతో ఉదయాన్నే మెలకు వచ్చింది. పైన 2 గోడల మధ్య తాడు బిగించింది, దానిపైన ఒక లుంగి వెడల్పుగా వేలాడదీసింది, దాని చివరన ఒక తాడు కట్టుంది, దాని మరో కొన పక్కనే ఇంకా నిద్రపోతున్న అఫ్జల్ కుడి చేతిలో ఉంది. సాగర్కి అర్థమైంది, రాత్రి అంత ఒక్కలో తనకు చల్లటి గాలి ఎక్కడి నుంచి వచ్చిందో, అది అఫ్జల్ తన కోసం తయారు చేసిన క్లాత్ ఫ్యాన్. మామూలుగా అయితే ఆ సమయానికి నిద్రలేచి స్నానం కూడా చేసి తయారుగా ఉండే అఫ్జల్ లేవకపోవడంతో తట్టి లేపాడు. అఫ్జల్ కళ్ళు తెరిచి చూసి, రాత్రి బాగా నిద్రపట్టిందా అని అడిగాడు. నాకు బాగానే పట్టింది, నీ కళ్ళేమిటి నిద్రలేనట్టు ఎర్రగా ఉన్నాయి అన్నాడు సాగర్. అఫ్జల్ నవ్వి లేచి కూర్చున్నాడు. నాకు తెలుసు, రాత్రి అంతా నిద్రపోకుండా తాడు పట్టుకుని లాగుతూ నాకు గాలి తగిలేలా చేశావు కదూ అన్నాడు సాగర్. నా నిద్రదే ఉంది, నీకు కంఫర్టబుల్గా ఉంటే చాలు అంటూ స్నానం చేయటానికి బయటికి వెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంత్రం కర్నూలు వెళ్ళటానికి సాగర్ని ట్రైన్ ఎక్కించి అతను వద్దంటున్నా వినకుండా అతని చేతిలో 50 రూపాయలు పెట్టాడు అఫ్జల్. అలా ఇస్తున్నప్పుడు అఫ్జల్ కళ్ళు సంతృప్తితో మెరవటాన్ని గమనించాడు సాగర్. ఇక కర్నూలు హెడ్ పోస్ట్ ఆఫీస్లో చేరి 2.5 నెలలు గడిచిపోయాయి. మైసూరులో మరో 2 వారాల్లో మొదలవబోయే ట్రైనింగ్కి హాజరు కావాల్సిందిగా పోస్ట్ మాస్టర్ జనరల్ ఆఫీస్ నుంచి ఉత్తరం అందింది. 2 వారాలు గడిచాక హీరా సింగ్ నుంచి వీడ్కోలు తీసుకుని మైసూరు వెళ్ళే ట్రైన్ ఎక్కాడు. చాలా సువిశాలమైన భవంతి, చెక్కతో చేసిన మెట్లు, గదులన్నీ చెక్కతో పరిచే ఉన్నాయి. నడుస్తుంటే పెద్ద శబ్దం వస్తోంది. ఉండడానికి పొడవాటి డార్మిటరీ రూములు ఇచ్చారు. ఒక్కొక్క గదిలో 20 ట్యూబ్ మంచాలు వేసున్నాయి. దక్షిణ రాష్ట్రాలైన కర్ణాటక, మద్రాస్, కేరళ, ఆంధ్ర నుంచి వచ్చిన 60 మంది ట్రైనీ క్లర్కులు. క్లాసులు గ్రౌండ్ ఫ్లోర్లో జరిగేవి, కిందనే మెస్సు, మంచి భోజనం. దక్షిణాది రాష్ట్రాల వంటకాలని మార్చి మార్చి వండేవారు. 3 నెలల కాలం ఏ ఇబ్బంది లేకుండా హాయిగా గడిచిపోయింది. ట్రైనింగ్ మరో 4 రోజుల్లో ముగుస్తుందనగా పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చాయి.
సాగర్ని ఆదోనిలోని హెడ్ పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ చేశారు. మైసూరులో ఉన్నన్ని రోజులు చెప్పుకోదగిన విషయాలు ఏవి జరగకున్నా ఇద్దరు ట్రైనీలు మాత్రం అతనిపైన బలమైన ముద్రను వేశారు. ఒకతను మలయాళి, పేరు సుబ్రహ్మణ్యన్, దాదాపు 40 ఏళ్ల వయసు. మరొకతను శ్యామ్, కన్నడిగా 33 ఏళ్లుంటాయి. సుబ్రహ్మణ్యన్ 18 ఏళ్లు పోస్ట్ మ్యాన్గా పనిచేసి విద్యా అర్హతలు పెంచుకుని క్లర్క్ కేటర్కి సెలెక్ట్ అయ్యాడు. మంచి చిత్రకారుడు, ఎక్కువగా ఆయిల్ పెయింటింగ్స్ వేసేవాడు. మనిషిని ఎదురుగా కూర్చోబెట్టుకుని అరగంటలో పోర్ట్రేట్ గీసి ఇచ్చేస్తాడు. సాగర్ బొమ్మను కూడా అలాగే వేసి అతనికి బహుమతిగా ఇచ్చాడు. ట్రైనింగ్ చివరి రోజు ఫేర్వెల్ ఫంక్షన్లో తను వేసిన ఆయిల్ పెయింటింగ్ని ట్రైనర్కి బహుకరించాడు. అందులో ట్రైనీలు బస చేసినటువంటి అందమైన చెక్క భవంతి, దాని ముందు నిలబడి ఉన్న ట్రైనర్ని ఫోటో తీసినంత స్పష్టంగా వేసిచ్చాడు. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ అందరి ఎడల ప్రేమగా ఉండే సుబ్రహ్మణ్యన్ జీవితంలో కూడా విషాదం ఉందన్న విషయం సాగర్కి చాలా రోజుల వరకు తెలియదు. అతనితో పరిచయం పెరిగాక ఎంతమంది పిల్లలు, ఏం చదువుతున్నారు అని సాగర్ అడిగిన ప్రశ్నకు అతను కంట నీరు పెట్టుకున్నాడు. నాకు 2 పిల్లలు, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అమ్మాయికి 16 ఏళ్ళు, అబ్బాయికి 14 ఏళ్ళు. నేనంటే మా అమ్మాయికి ప్రాణం, నాకు కూడా నా 2 పిల్లలంటే ప్రాణం. మేము 4 చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. ఆదివారం వస్తే చాలు, బీచ్కి వెళ్ళి సరదాగా గడిపేవాళ్ళం. మా అమ్మాయికి సముద్రం అంటే చాలా ఇష్టం. ఇంటి నుంచి 4 కిలోమీటర్ల దూరంలో సముద్రం. ఆ రోజు నా భార్య, పిల్లలు ఒడ్డున చాలాసేపు షెటిల్ ఆడుకున్నాక స్నానం చేయడానికి సముద్రంలోకి వెళ్ళారు. ఎంత వారిస్తున్నా వినకుండా మా అబ్బాయి సముద్రం లోపలికి వెళ్ళాడు. ఒక పెద్ద అల అతన్ని ముంచెత్తింది. మునిగిపోతున్న కొడుకును రక్షించడానికి నా భార్య, తమ్ముడు కోసం నా కూతురు పోటీపడి వాటితో పాటు మునిగి చనిపోయారు. అతను వెక్కిళ్ళు పెడుతూ ఏడ్చాడు. అందరితో సరదాగా ప్రేమగా ఉండే అతని గుండెలో అంతటి విషాదం ఉందని ఊహించని సాగర్కి అదొక పెద్ద షాక్. అంతటి బాధను మోస్తూ అంత అందమైన పెయింటింగ్స్ వేయడం ఎలా సాధ్యపడింది అని అడిగాడు. బాధను మర్చిపోవటానికే ఈ రంగుల ప్రపంచాన్ని సృష్టించుకున్నాను. నా జీవితంలో కొన్నాళ్ళు మెరిసి మురిపించిన మాయమైన ఇంద్రధనుసుల్ని ఆయిల్ పెయింటింగ్స్ మీద చూసుకుని ఇలా బతుకుని ఏడుస్తున్నాను అన్నాడు. శ్యామ్ తెల్లగా పొడవుగా ఉంటాడు. అతని పెదవుల మీద చిరునవ్వు ఎప్పుడూ వెలుగుతూ ఉంటుంది. ట్రైనీలు అతనికి మిస్టర్ స్మైల్ అని పేరు పెట్టారు. అందమైన నవ్వు అతని ట్రేడ్ మార్క్. అందరితో చాలా మృదువుగా మాట్లాడతాడు. 12 ఏళ్ళు మిలిటరీలో పనిచేసి ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో ఉద్యోగం తెచ్చుకున్నాడు. మిలిటరీలో ఉద్యోగం ఎందుకు వదిలేశారు, నచ్చలేదా, విసుగనిపించిందా అని అడిగాడు సాగర్. మిలిటరీలో పనిచేసే వాళ్ళంటే సాగర్కి హీరో వర్షిప్. దేశం కోసం ప్రాణాలకు తెగించి పోరాడే అవకాశం అదృష్టవంతులకే వస్తుందని అతని నమ్మకం. నేను వదిలేయలేదు, వాళ్లే నేను పనికిరానని పంపించేశారు అన్నాడు నవ్వుతూ. ఎందుకు, మీరు ఫిట్గానే ఉన్నారు కదా, ఆశ్చర్యంగా అడిగాడు. ఫిట్గా కనిపించడం వేరు, ఫిట్గా ఉండటం వేరు. బార్డర్లో డ్యూటీ చేస్తున్నప్పుడు ఒకరోజు పాకిస్తానీ సైనికులు మమ్మల్ని రెచ్చగొడుతూ కాల్పులు జరిపారు. మేము తిరిగి తుపాకులతో దీటైన సమాధానమిచ్చాం. ఇరువైపులా ఆగకుండా గంటన్నరసేపు కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఈ లోపల అటు నుంచి గ్రెనేడ్ విసిరేశారు. అది నేనున్న చోటికి దగ్గరలో పడి పేలింది. ఒక ఇనప మొక్క నా వెన్నెముకలోకి దూరిపోయింది. స్పృహ తప్పి పడిపోయిన నన్ను మిలిటరీ హాస్పిటల్లో చేర్చారు. నేను బతుకుతానని డాక్టర్లు కూడా అనుకోలేదట. ఆ ఇనప మొక్కని వెన్నెముకలోంచి తొలగిస్తేనే ఎక్కువ ప్రమాదమని భావించి దాన్ని అక్కడే వదిలేశారు. 2 నెలలు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చాక డిశ్చార్జ్ చేస్తూ ఉద్యోగం నుంచి కూడా తొలగించారు. దానివల్ల మీకేమీ ఇబ్బంది లేదా? ఎందుకుండదు, కొద్దిగా కదిలినా విపరీతమైన నొప్పి, నడుస్తుంటే నరకమే కనిపిస్తుంది. అయ్యో అలానా, మరి ఎప్పుడు నవ్వుతూ ఎలా ఉండగలుగుతున్నారు? డాక్టర్లు నాకు మరో 10 ఏళ్ల వరకు ప్రాణానికేమీ ప్రమాదం ఉండదని హామీ ఇచ్చారు. నాకు తెలుసు నా జీవితకాలం మరో 10 ఏళ్లేనని. 10 ఏళ్ల లోపల కూడా చనిపోవచ్చు. బతికినంతకాలం సంతోషంగా బతకాలని నిర్ణయించుకున్నాను. అందుకే లోపల ఎంత బాధున్నా దాన్ని నవ్వు వెనక దాచిపెట్టి బతికేస్తున్నాను. సాగర్కి చాలా దుఃఖం అనిపించింది. అది మీ వెన్నుపూసలో ఇరుక్కుని ఉండటం వల్ల నొప్పి తప్ప మరే రకమైన ఇబ్బంది లేదుగా, గుడ్డిలో మెల్ల అన్నాడు. ఎందుకు లేదు, యూరినరీ బ్లాడర్ మీద, బొవెల్ మూమెంట్ మీద నాకు కంట్రోల్ పోయింది. అవి వచ్చేటప్పుడు నాకు తెలియని కూడా తెలియదు, ఇన్వాలంటరీగా వచ్చేస్తాయి. అవునా, మరి క్లాసులో 2 గంటలు కదలకుండా కూర్చోవటం ఎలా సాధ్యం? నా శరీరాన్ని ట్రైన్ చేశాను. ఏ సమయంలో టాయిలెట్కి వెళ్ళాలో, 2 గంటల విరామం తర్వాత బ్లాడర్ని ఖాళీ చేయాల్సి వస్తుందో లెక్కించుకున్నాను.
దానికి అనుగుణంగానే నా దినచర్యల్ని మలుచుకున్నాను అంటూ నవ్వాడు. లేచి వెళ్ళబోతూ, నీకు మరో విషయం చెప్పలేదు కదూ, నేను పెళ్లికి పనికిరాను అంటూ మరోసారి నవ్వాడు. ఈ ఇద్దరి పరిచయంతో సాగర్కు ఒక విషయం అర్థమైంది. మనకు లేని వాటి గురించో, మనం పోగొట్టుకున్న వాటి గురించో బాధపడుతూ కూర్చోకూడదు. ఉన్నవాటితోనే జీవితాన్ని అనుభవించాలి, ఆస్వాదించాలి అని. దానికి ఎంత ధైర్యం కావాలి, ఎంత గుండె నిబ్బరం కావాలి. తను కూడా అలా ఉండగలడా, తనలో అంత గుండె నిబ్బరం ఉందా అని ప్రశ్నించుకున్నాడు. అతని లోపల నుంచి పాజిటివ్ సమాధానం ఏమీ రాలేదు. ఇక ఆదోని హెడ్ పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ మాస్టర్ తిమ్మయ్య గారికి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చాడు. పొట్టిగా లావుగా నున్నటి బట్ట నెత్తితో తమాషాగా ఉన్నాడాయన. మొదటిరోజు సేవింగ్స్ బ్యాంక్ కౌంటర్లో పని అప్పగించారు. దాని పక్కనే మనీ ఆర్డర్ కౌంటర్ ఉంది. అక్కడ పనిచేస్తున్న క్లర్క్ కూడా యువకుడే. హాయ్, ఐఎమ్ దేవ్ అని షేక్ హ్యాండ్ కోసం చేయి చాపాడు. పరస్పర పరిచయాలు అయ్యాక ఉండటానికి రూమ్ ఎక్కడ తీసుకున్నావు అని అడిగాడు దేవ్. అతని పేరు దేవానంద్. డిగ్రీ తర్వాత వెంకటేశ్వర యూనివర్సిటీలో ఎంబీఏలో చేరి పోస్టల్ ఉద్యోగం రావడంతో దాన్ని సగంలో వదిలేసి వచ్చాడు. నేరుగా ట్రైన్ దిగి పోస్టాఫీస్కి వచ్చేశాను, రూమ్ వెతుక్కోవాలి. మీకు తెలిసిన చోట ఏమైనా ఉంటే చెప్పండి అన్నాడు సాగర్. నన్ను మీరు అనక్కర్లేదు, నేనేమీ నీకంటే సీనియర్ని కాదు. చేరి 6 నెలలు కూడా కాలేదు. నేను ఇక్కడికి దగ్గరలో ఉన్న హోటల్ రూమ్లో అద్దెకుంటున్నాను. అక్కడ గదులన్నీ నెలవారీ అద్దెలకే ఇస్తారు. ఎటొచ్చి రూమ్ ఇద్దరికి సరిపడా మాత్రమే ఉంటుంది. అయితే నేను కూడా నీతో కలిసి ఉంటాను. నాకు ఆల్రెడీ ఓ రూమ్మేట్ ఉన్నాడు, రాజేంద్ర. ఇప్పుడు మూడో వ్యక్తిగా నిన్ను చేర్చుకోవాలంటే మొదట ఓనర్ పర్మిషన్ తీసుకోవాలి, రాజేంద్ర కూడా ఒప్పుకోవాలి. ప్లీజ్ ప్రయత్నించి చూడవా. సరే, సాయంత్రం డ్యూటీ అయిపోయాక నాతో పాటు హోటల్కి వచ్చి అడిగి చూద్దాం. ఒకవేళ ఒప్పుకోకపోతే వేరే రూమ్ కోసం వెతుకుదాం. అప్పటి వరకు అంటే 2-3 రోజులు మా రూమ్లో ఉండొచ్చు, దానికి ఏం అభ్యంతరం ఉండదు అన్నాడు దేవ్. సాగర్కు ఒక సమస్య తీరిపోయింది. దేవ్ సాయంతో తలదాచుకోవటానికి ఏదో ఒక రూమ్ వెతుక్కోవచ్చు. ఇక రెండో సమస్య భోజనం. అతనికి వచ్చే నెల జీతం 400, అందులోంచి నెలకు కనీసం 100 రూపాయలు తన చదువు కోసం దాచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. 100 ఇంటికి పంపాలనుకున్నాడు. మిగిలిన 200లో అద్దె భోజనంతో పాటు మిగతా అవసరాలు ఏమన్నా సర్దుకోవాలి. మధ్యాహ్నం 2 వరకే కౌంటర్ పని. 2 కౌంటర్ మూసేసి లంచ్కి వెళ్దాం పదా అన్నాడు దేవ్. సాగర్కి బెరుగ్గా అనిపించింది. మైసూర్ నుంచి ఆదోనికి రైలు టిక్కెట్ ఖర్చులు పోగా తన దగ్గర 30 రూపాయలు మాత్రమే మిగిలాయి. అది కూడా ట్రైనింగ్ పూర్తయ్యాక ఉద్యోగంలో చేరడానికి ఇచ్చిన టీఏలో మిగిల్చుకున్న డబ్బు. జీతం రావాలంటే నెలంతా ఎదురు చూడాలి. హోటల్లో తిండి తినడం మొదలెడితే ఆ డబ్బులు 2 వారం రోజులు కూడా రావు. ఇదంతా కొన్ని గంటల క్రితమే పరిచయమైన దేవుతో ఎలా చెప్పాలో తెలియక, హోటల్ కాకుండా ఇక్కడ మెస్లు ఏమైనా ఉంటే వెళ్దాం, అక్కడ తింటే ఇంటి భోజనం తిన్నట్టే ఉంటుంది అన్నాడు. దేవ్ నవ్వి, ఇంటి భోజనంలా ఉంటుందనా, డబ్బులు తక్కువగా ఖర్చు అవుతాయనా అన్నాడు. సాగర్ కూడా నవ్వి, 2 అనుకో అన్నాడు. నేను తినేది కూడా అలాంటి చోటే, దాన్ని మెస్ అని కూడా అనకూడదు. మన చిన్నప్పుడు చదివిన చందమామ కథల్లో పూటకోళ్ళం ఉంటుంది చూడు, అలాంటి ఇల్లు అన్నమాట. అక్కడ తినేవాళ్ళు 4, నువ్వు 5వ వాడివి అవుతావు. అంత తక్కువ మంది తింటున్నారంటే భోజనం రుచిగా ఉండదన్నమాట. చాలా రుచిగా శుచిగా ఉంటుంది. లింగాయతుల కుటుంబం నడిపే పూటకోళ్ళ ఇల్లు. ఉదయం 2 జొన్న రొట్టెలు పప్పుతో వడ్డిస్తారు. 2 పూటల కూర, పప్పు, చారు, మజ్జిగతో కడుపు నిండా అన్నం పెడతారు. నెలకెంత అనుకున్నావు? కేవలం 60 రూపాయలే. సాగర్కి తను కర్నూలులో ఒక ముస్లిం స్త్రీ నడిపే మెస్సులో తిన్న 60 రూపాయల భోజనం గుర్తొచ్చి ఒళ్ళు జలదరించింది. ఈ లింగాయత్తుల గురించిన సమాచారం వినగానే చాలా ఉపశమనంగా అనిపించింది. తను అనుకున్న బడ్జెట్లో నెల భోజనం దొరుకుతున్నందుకు సంతోషం అనిపించింది. దాంతోపాటు భయం కూడా. 60 రూపాయలు మొదటే అడ్వాన్స్గా కట్టమంటే ఏం చేయాలనేది ఆలోచన. దేవుని అప్పడగడం భావ్యంగా ఉండదని తెలుసు. తన దగ్గర ఉన్న 30 రూపాయలు కట్టేసి మిగతాది జీతం వచ్చాక ఇస్తానంటే ఒప్పుకుంటారో లేదో. ఒకవేళ ఒప్పుకున్నా మిగతా నెలంతా తన దగ్గర 1 రూపాయి కూడా లేకుండా ఇబ్బందులు పడాల్సి వస్తుందేమో అన్న బెంగ. ఆలోచిస్తూనే దేవుతో పాటు నడిచాడు. వీళ్ళు వెళ్లే సమయానికి లోపల 2 కుర్రాళ్ళు భోజనాలు చేస్తున్నారు. చిన్న గది, కూర్చోడానికి ఒక చెక్క బల్ల వేసింది. దాని ముందు కొద్దిగా ఎత్తులో రాతి పలక పరిచిన టేబుల్ ఉంది. దాని మీద వేసి ఉన్న విస్తరాకుల్లో వాళ్ళిద్దరూ తింటున్నారు. దేవు రావటం చూసి ఓ ముసలావిడ, రెండప్పా ఈరోజు ఆలస్యమైంది ఎందుకు అని అడిగింది. ఇతని పేరు సాగర్. ఈరోజే మా ఆఫీసులో చేరారు. ఇతను కూడా ఇక్కడే తింటాడు అన్నాడు దేవ్. ఆమె సాగర్ వైపు నవ్వుతూ చూసి, మంచిదప్పా కూర్చోండి అంది.
డబ్బుల విషయం ఎత్తుతుందేమోనని ఎదురుచూశాడు సాగర్. ఆమె వంటగదిలోకి వెళ్ళి రెండు విస్తరాకులు తెచ్చి వాళ్ల ముందు పెట్టి రెండు గ్లాసుల్లో మంచినీళ్లు పెట్టింది. ఆమెకు దాదాపు 60 ఏళ్ళు వయసుంటుందనుకున్నాడు. ఆమె మెడలో వేసుకునున్న తాడుకి శివలింగం వేలాడుతోంది. సన్నగా ఒడిలిపోయిన శరీరంతో ఉన్న మొహంలో కళంది, కళ్ళల్లో వాత్సల్యం ఉంది. విస్తరాకుల్లో బెండకాయ కూర, ఒక పచ్చడి, టమాటా పప్పు వడ్డించింది. వంటగదిలోంచి ఒక 30 ఏళ్ల స్త్రీ అన్నం గిన్నె తెచ్చి ఇద్దరు విస్తరాకుల్లో అన్నం వడ్డించింది. కడుపు నిండా తినండి, మీరు తృప్తిగా తింటేనే మాకు సంతోషం అందా ముసలావిడ. కూర పప్పు చాలా రుచిగా ఉన్నాయి. చారుతో తిని మజ్జిగ పోసుకున్నాడు సాగర్. తింటూనే లెక్కలు వేసుకున్నాడు. నెలకు 60 రూపాయలంటే రోజుకు 2 రూపాయలు, అంటే ఇప్పుడు తను తిన్న భోజనం రూపాయి కన్నా తక్కువే. జొన్న రొట్టెలు పప్పు 40 పైసలు వేసుకున్నాం, ఒక్కొక్క భోజనం 80 పైసలే పడింది. కడుపు నిండా తిని చేయి కడుక్కున్నాక ఉండబట్టలేక, అవ్వా ఇంత తక్కువ డబ్బుకి ఇలా తిన్నంత అన్నం పెడితే మీకు గిట్టుబాటు ఎలా అవుతుంది అని అడిగాడు. ఆమె గుళ్ళో అమ్మోరులా నవ్వింది. మా ఆయన బతికున్న రోజుల్లో మా ఇంట్లో రోజుకు 10 విస్తళ్ళు లేవంది ఆయన అన్నం ముట్టేవారు కాదు. వాళ్ళు డబ్బులిచ్చినా తీసుకునేవారు కాదు. ఇది పుణ్యకార్యమని, శివునికి కైంకర్యమని చెప్పేవారు. వారి తర్వాత మా పెద్ద కొడుకు ఈ సాంప్రదాయాన్ని కొన్ని రోజులు పాటించాడు. ఆర్థికంగా ఇబ్బందులు రావడంతో రోజుకి 5 గురికి అన్నం పెట్టి వాళ్ళు తృప్తిగా తిని చేయి కడుక్కుంటే అదే చాలనుకున్నాం. కొన్నాళ్ళుగా ఉచితంగా భోజనం పెట్టలేని స్థితి నా కొడుకుది. ఈ 60 రూపాయలు కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో తీసుకుంటున్నాం అప్ప. మాకు లాభాలు అవసరం లేదు. ఈ 5 గురు మా ఇంట్లోని మనుషులే అనుకునే అన్నాలు పెడుతున్నాం. దానికి అయ్యే ఖర్చు మాత్రమే తీసుకుంటున్నాం అంది. సాగర్ మనసులోనే ఆమెకు, ఆమె కొడుక్కి, ఇందాక అన్నం వడ్డించిన కోడలికి నమస్కారం పెట్టుకున్నాడు. వెళ్లబోతూ డబ్బులు జీతం వచ్చాక ఇస్తానవ్వా అన్నాడు సాగర్. నేను అడగలేదుగా, మీరు ఇవ్వాలనుకున్నప్పుడే ఇవ్వండప్పా అందామె. సమాజంలో ఇంకా ఇలాంటి పుణ్యాత్ములు ఉన్నందుకే సూర్యుడు ప్రతిరోజు ఉదయించి తన వెలుగును ప్రసాదిస్తున్నాడు. చంద్రుడు రాత్రుళ్ళు తన వెన్నెలను ఉదారంగా కురిపిస్తున్నాడు. వర్షాలు పడుతున్నాయి, పంటలు పండుతున్నాయి అనుకున్నాడు సాగర్. సాయంత్రం ఆఫీసు వదిలేక దేవు ఉండే హోటల్ గదికి వెళ్ళటానికి తన సూట్ కేసు పట్టుకోబోతుంటే దేవు దాన్ని లాక్కుని, నేను పక్కనుండగా నిన్ను శ్రమ పడనిస్తానా అన్నాడు సాగర్కి. ఆ సమయంలో అనాయాసంగానే శ్రీరామ్, అఫ్జల్ గుర్తొచ్చారు. మొదట హోటల్ ఓనర్ని పర్మిషన్ అడిగారు. అది ఇద్దరికి సరిపడా గది, మీరు 3 సర్దుకుంటానంటే నాకేం అభ్యంతరం లేదు. ఇద్దరే ఉంటే ఆ గది అద్దె 150 రూపాయలు. ఇప్పుడు 3వ వ్యక్తి చేరుతున్నాడు కాబట్టి అతనికి వాటాగా అదనంగా 75 రూపాయలు అద్దె కట్టాలి అన్నాడు. సాగర్ తన అంగీకారం తెలిపాక ఇద్దరు గదికి చేరుకున్నారు. అప్పటికి రాజేంద్ర ఆఫీస్ నుంచి వచ్చేసి మంచం మీద కూర్చుని సేద తీరుతున్నాడు. ఇతని పేరు సాగర్, ఈరోజే మా ఆఫీసులో చేరాడు అంటూ పరిచయం చేశాడు దేవ్. రాజేంద్ర చేయి కలుపుతూ, హాయ్, ఐఎమ్ రాజేంద్ర, ప్రావిడెంట్ ఫండ్ ఆఫీసులో పనిచేస్తున్నాను అన్నాడు. అతను తెల్లగా సుమారు ఎత్తులో ఉన్నాడు. బట్టనెత్తి పెదవులు బండగా ఉన్నాయి. మేసాలు లేవు. స్నేహపూర్వకమైన చిరునవ్వు పెదవుల మీద మెరుస్తోంది. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ తరువాయి భాగం ఇంకో 2 గంటల్లో విందాం. థ్యాంక్ యూ.